సరే, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న టాపిక్ గురించి మాట్లాడదాం. కాశ్మీరీ ఫైల్స్, ది కాశ్మీరీ ఫైల్స్ మూవీ వచ్చింది, దాని మీద చాలామంది మాట్లాడుతున్నారు. అయితే అసలు వాళ్ళకి అలాంటి ఆ కాశ్మీరీ పండిట్ల మీద అలాంటి దురాగతాలు జరగడానికి బేసిక్గా సొసైటీకి, ఎస్పెషల్లీ మన ఇండియాకి తెలియని కారణాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ పాయింట్, కాశ్మీర్ ఇండియా నుంచి దూరంగా ఉంది. ఎప్పుడు దాకా? మొన్నటి వరకు. ఇప్పుడు ఇండియాలో పార్ట్ అయింది. 1990స్లో జరిగిన ఒక ఇష్యూ పండిట్స్ మీద జరిగిందన్నారు. స్వతంత్రం రాకముందు నుంచి, వేదాలు ఉన్నప్పటి నుంచి ఈరోజుటి వరకు కూడా సామాన్యులైన దళితుల మీద ఇప్పటి వరకు కూడా మరంతమందిని చంపుతూ చేస్తూ ఉంటే వీళ్ళకి కనిపించట్లేదా? ఇండియాకి కనిపించట్లేదా? ఈ మూవీ డైరెక్టర్స్కి కనిపించట్లేదా? అలానే ఫారెన్ కంట్రీస్ ఎవరికి కనిపించట్లేదా? మీడియాకి ఎవరికి కనిపించట్లేదా? మొన్నటికి మొన్న హత్రసా ఇష్యూ, ఒక దళిత అమ్మాయిని రేప్ చేసి తల్లిదండ్రులకి కూడా బాడీని ఇవ్వకుండా దహనం చేశారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? మీకు ఇంకోటి కూడా చెప్తాను, పండిట్స్ అనే విషయానికి మనం వచ్చాం కాబట్టి, పుట్టుక వాళ్ళే డిసైడ్ చేస్తారు, చావు వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీరు అనగచ్చు ఎలా సార్, ఏంటి సార్ అని చెప్పేసి. ఇప్పుడు హాస్పిటల్స్లో సిజేరియన్స్ చేసేది ఏంటి? టైం పెట్టుకొని, ముహూర్తం పెట్టుకొని. సో ఎవరు డిసైడ్ చేస్తున్నారు? పేరెంట్స్, డాక్టర్లు, పురోహితులు. ముహూర్తం పెట్టే పురోహితులు కాబట్టి పురోహితులే డిసైడ్ చేస్తారు. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసేయడానికి కూడా డిసైడ్ చేసేది ఎవరు? దానికి కూడా వాళ్ళే పలానా టైంలోపు తీసేయాలని ముహూర్తం పెడుతున్నారు. సో మనిషి చావును, మనిషి పుట్టకును డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యాక్టివిటీస్లో వాళ్ళే ఉన్నారు. మరి అక్కడ జరిగిన ఇష్యూస్ తిరుగుబాటులో ఆ 1990స్లో జరిగినది వాస్తవమే, కానీ ఆ మూవీ చూసేదానికంటే ముందు, కాశ్మీరీ ఫైల్ చూసేదానికంటే ముందు ఎఫ్ఐఆర్ అనే కొత్త మూవీ వచ్చింది. ఆ మూవీ చూడమని చెప్పండి చాలామందికి, చూసి అప్పుడు కాశ్మీర్ మూవీస్కి వెళ్ళమని చెప్పండి. అయితే ఇప్పుడు ఒకరి గురించి దేశం మొత్తము విలవిలలాడిపోతుంది కదా. ఈ దేశంలో ఉన్న సామాన్యమైన ప్రజలు మీద జరుగుతున్న దాడి గురించి దేశం ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు విలవిలలాడకపోతుంది? మనుషులు హరిజనులు అవుతారు, గిరిజనులు అవుతారు, బహుజనులు అవుతారు, సకల జనులు అవుతారు, అన్ని రకాల జనులు అవుతారు, కానీ సామాన్యమైన జనులు ఎప్పటికి అవ్వలేరు, మానవ జనులు ఎప్పటికి అవ్వలేరు. ఏ రోజైతే సమాజంలో మానవ జనులు అవుతారో ఆ రోజు ఈ సమాజం అనేది సమసమాజంగా ఉంటుంది.